కార్తీక మాసం అవ్వగానే నాకు ఫస్ట్ గా గుర్తొచ్చింది చికెన్. అవునా? అయితే మరి ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో నేను ఏడవట్లేదు, ఉల్లిపాయలు నన్ను ఏడిపిస్తున్నాయి. ఏం చేస్తాం మరి, ఈ ఉల్లిపాయలు ఏడుపు రాని వాళ్ళని కూడా ఏడిపించేస్తాయి. అర్లే మరి ఇవాళ ఏమంటున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది కదా, వారు మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతారు. మరి నాకు చికెన్ తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అందుకే ముందు రోజే నేను చికెన్ తెప్పించుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. ఇంకా లేట్ చేయకుండా వంటతో యుద్ధం అయితే స్టార్ట్ చేస్తున్నా. అలా చికెన్ దమ్ బిర్యానీ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. అలాగా ఎప్పుడు చేసేలాగా చేయకుండా ఈసారి కొత్తగా అయితే ప్రయోగం చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఆనియన్స్ ని ఫ్రై చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను బిర్యానీలో. అందుకే దానికోసం ఫస్ట్ ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకుని ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నా. మా ఇంట్లో ఎన్ని రకాలైన మసాలాలు ఉన్నాయో అన్ని రకాల ఆ చికెన్ మీద వేసి దాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మొన్నటిసారి పొరపాటున మా వారిని కిచెన్ లోకి పంపించి చికెన్ బిర్యానీ చేయమని, రోజు ఏం మ్యాజిక్ చేశారో గానీ చాలా టేస్టీగా అయితే చేశారు. అంటే అప్పటి నుంచి ఆయన ఏం చేసినా ఆయన బాగా చేస్తారని చెప్పి ఫీల్ అయిపోయేవారు. నేనేం చేసినా దానికి ప్రతి ఒక్క దానికి వంక పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే నేను పోన్ ఇంకా వంటలు చేయలేను మా ఇంట్లో. అందుకే ఇవాళ ఆయనకు ఆ అపోహ పోగొడదామని చెప్పి తనకన్నా బాగా చికెన్ బిర్యానీ చేయాలని అలా చాలా క్రియేటివిటీ గా అయితే చేస్తున్నాను. ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందో మీకు నేను లాస్ట్ లో చెప్తాను. సరే ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను బిర్యానీ ఎలా ఉండానో మీకు చూపిస్తా. ఇప్పుడు కడాయి తీసుకొని, మా ఇంట్లో ప్రస్తుతానికి మసాలా ఐటమ్స్ ఏం లేవు కాబట్టి ఉన్న వేసుకొని ఆనియన్స్ ని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా అందులో వేసి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ వేసి బాగా కలుపుకున్నాను. ఈ టమాటాలు కూడా వేసుకొని అవన్నీ మగ్గేంత వరకు వెయిట్ అయితే చేశాను. ఫైనల్ గా కర్రీ అయితే ఇలా వచ్చింది. ఇంట్లో బిర్యానీ రైస్ లేదు కాబట్టి నార్మల్ రైస్ తోనే దీని మీద ఇలా స్ప్రెడ్ చేసేసాను. లేయర్ అవ్వగానే మళ్ళీ సెకండ్ లేయర్ కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసేసి దానిపైన కలరింగ్ కోసం కేసర్ వాటర్ కూడా వేసేసాను. మీద గోధుమ పిండి పెట్టి కుక్ చేసుకున్నాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అవుట్పుట్ ఓకే, టేస్ట్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? అరే మీకోసం నిజమే చెప్తా. ఆ రోజు మా వారు ఇంటికి డ్యూటీ నుంచి లేట్ గా వచ్చారు, అందుకే నేను పిల్లలు త్వరగా తినేసాము. టేస్ట్ అంటారా, మా వారు బిర్యానీని నా బిర్యానీ ఏం డామినేట్ చేయలేదు. మా వారి ముందర ఈ విషయం ఒప్పుకుంటానా? అస్సలు ఒప్పుకోను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.